ఒక ఊర్లో రమణమ్మ అనే పెద్దావిడ ఉండేది. ఆమెకి రమేష్ అనే కొడుకు ఉండేవాడు. రమణమ్మ తన కొడుక్కి రమేష్ ప్రేమించిన అనామిక అనే అమ్మాయితో పెళ్లి చేయిస్తుంది. అనామిక చాలా డబ్బున్న పిల్ల. రమణమ్మ గొప్పింటి కోడల్ని ఇంటికి తెచ్చుకున్నానని సంబరపడుతూ ఉంటుంది. కానీ ఇంటికొచ్చిన కోడలు మాత్రం అత్తగారిని అంతగా పట్టించుకోదు. ఒకరోజు రమేష్ ఇలా అంటాడు, అమ్మా ఈ మధ్య నిన్ను గమనిస్తున్నాను, నువ్వెందుకలా మౌనంగా ఉంటున్నావు? పనులన్నీ కూడా నువ్వే చేస్తున్నావు, ఏంటి సంగతి? ఎన్ని రోజులకి ఈ అమ్మ బాధగా ఉందని తెలుసుకున్నావు? నాకంతే చాలరా, మీ నాన్న చనిపోయినప్పుడు నేను ఒంటరిదాన్నని నాకు తెలియలేదు. ఎందుకంటే అప్పుడు నా కొడుకు నాకున్నాడులే అనే ధైర్యం ఉండేది. కాని ఇప్పుడు ఆ ధైర్యం చచ్చిపోయిందిరా. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి, ఏమైంది నీకు? అనామిక ఏమన్నందా? కోడలొచ్చి ఇన్ని రోజులైనా నాకు ఏ ఆనందం లేదురా. నా కోడల్ని కూతురులాగా చూడాలనుకున్నాను అని రమణమ్మ కంటి తడి పెట్టుకుంటుంది. రమేష్ తన తల్లి ఏడవటంతో చాలా బాధపడతాడు. ఆవేశంగా తన భార్య దగ్గరికి వెళ్తాడు. ఉదయం 8 గంటలవుతుందా తన భార్య ఇంకా పడుకునే ఉంటుంది. అది చూసిన రమేష్కి ఇంకాస్త కోపం ఎక్కువవుతుంది. అనామిక, అనామిక ఏంటా నిద్ర? భార్యడు పొద్దెక్కినా ఇంకా మంచానికి ఎత్తుకునే ఉన్నావెందుకు? ఇంటి పనులు ఎవరు చేస్తారు? అబ్బా ఏంటండి మీ గోళ, ఇంటి పని మీ అమ్మ చేస్తుంది కదా, నన్ను కాసేపు పడుకోనివ్వండి. ఏంటి ఆ పొగరు, ముందు నువ్వులే పైకిలే అంటూ గట్టిగా అరిచేసరికి అనామిక మంచం మీద నుంచి లేస్తుంది. ఆ తర్వాత కోపంగా మాట్లాడుతున్న తన భర్తని చూసి గొంతు చించుకుని మరీ అరుస్తుంది. ఏంటి నోరులేస్తుంది, పొద్దున్న ఏంటి మీ నస? వంట మా అమ్మ చేస్తే ఇంట్లో ఇంకా నువ్వేం చేస్తావే? డబ్బుందనే గర్వం ఎందుకు నీకు? అవును నేను ధనవంతులలో పుట్టాను, ఇక్కడికొచ్చి ఆ అంట్లు తోవడం ఇల్లు కడగడం అన్ని చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు, మీ అమ్మ ఉంది కదా చేయడానికి. ప్రతిసారి మా అమ్మ అమ్మ అంటున్నావేంటే, నీకు అత్తగారనే విషయం గుర్తుపెట్టుకో అంటూ అనామిక మీద రమేష్ చేయి చేసుకుంటాడు. అనామికకి కోపం ఎక్కువవుతుంది. తన భర్త కొట్టాడనే కోపంతో బట్టలు సర్దుకుని పుట్టింటికి బయలుదేరుతుంది. పుట్టింట్లో విలాసవంతమైన సౌకర్యాల నడుమ సంతోషంగా ఉంటుంది. రమేష్ తన తల్లి వద్దే ఉంటాడు. భార్య లేకపోవటం వల్ల కాస్త బాధగా ఉంటాడు. కొడుకు బాధను తల్లి రమణమ్మ అర్థం చేసుకుంటుంది. చూడు బాబు, నువ్వు నా బిడ్డవి, నీ బాధను నేను అర్థం చేసుకోగలనరా? ఇలా నువ్వు మనసు చంపుకుని ఉండబాకు. అమ్మగా నేను ముఖ్యమే, కానీ నీ జీవితాంతం తోడుండే నీ భార్య కూడా నీకు చాలా ముఖ్యం. అది గుర్తుపెట్టుకో. నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉండు బాబు. ఈ అమ్మను చూడాల్సి వచ్చినప్పుడు వచ్చిపోతూ ఉండు. నేను ఇక్కడే సంతోషంగా ఉంటాను, క్షేమంగా వెళ్ళరా బాబు. అలాగే అమ్మా, నువ్వు జాగ్రత్త. ఇక రమణమ్మ ఆ విషయం చెప్పగానే రమేష్ తన భార్య దగ్గరికి వెళ్తాడు. తన భార్యతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. చలికాలం రానే వస్తుంది. రమణమ్మకి ఆస్తమా ఉండటం వల్ల చలికి తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. పక్కింటి పారిజాతం అప్పుడప్పుడు రమణమ్మ దగ్గరికొచ్చి బాగోగులు తెలుసుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా రోజు ఉదయాన్నే లేచి మంచులో తిరుగుతున్నావు, నీ ఆరోగ్యం ఏమవుతుందో అర్థం చేసుకున్నావా? ఈ వయసులో నీకు ఈ పనులన్నీ అవసరమా చెప్పు. ఉదయాన్నే లేచి బావిలో నుంచి నీళ్లు తోడుకోవాలి, ఇంటిని శుభ్రం చేసుకొని గుమ్మంలో ముగ్గు పెట్టుకోవాలి, ఆ తర్వాత స్నానం చేసి దేవునికి పూజ చేసి దీపం వెలిగించాలి. ఇవన్నీ మనం రోజు చేయాల్సిందే కదా పారిజాతం. అవన్నీ బాగుండే వాళ్ళు చేయాల్సిన పనులు. నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, ఇప్పుడు ఇలా చేయడం అవసరమా? కాస్త ఆరోగ్యం చూసుకో రమణమ్మా, ఏదైనా అవసరం ఉంటే పిలువు అంటూ రమణమ్మతో మాట్లాడి పారిజాతం వెళ్ళిపోతుంది. రమేష్ తన భార్య అనామికతో అత్తగారింట్లో సంతోషంగా ఉంటాడు. అనామిక తన భర్తని విదేశాలకి టూర్కి తీసుకెళ్తుంది. ఒక మంచు కొండల మధ్య వారి నివాసం ఉంటుంది. అక్కడ భార్యతో కలిసి రమేష్ టూర్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడేమో రమణమ్మ చాలీచారని భోజనం తింటూ ఉంటే అక్కడ తన కోడలు అనామిక ఖరీదైన ఆహార పదార్థాల్ని తన భర్తకి పెడుతూ ఉంటుంది. భార్య ప్రేమలో పడి రమేష్ తన తల్లి గురించి ఆలోచించడమే మర్చిపోతాడు. ఒకరోజు రమణమ్మకి ఆయాసం ఎక్కువవుతుంది. రమణమ్మని పారిజాతం ఆసుపత్రిలో చేర్పిస్తుంది. రమణమ్మ ఇకనైనా నీ కొడుకు కబురు చేస్తాను, ఆగు. నిన్న ఈ పరిస్థితుల్లో చూస్తుంటే నాకు బాధగా ఉంది. వద్దు పారిజాతం, నా కొడుకును వదిలే, ఆడు సంతోషంగా ఉండడమే నాకు కావాలి.
నా వల్ల వాడికి ఏ ఇబ్బంది రాకూడదు. రమణమ్మ మాటలు విని పారిజాతం తన కొడుక్కి చెప్పకుండా ఉంటుంది. ఆ తర్వాత వారం రోజులకి రమణమ్మ ఆరోగ్యం కుదుటపడి ఇంటికి చేరుకుంటుంది. మరోవైపు విదేశాల్లో ఉన్న రమేష్ తన భార్యతో సంతోషంగా గడుపుతూ ఉండగా ఒకరోజు అనామిక కాలుజారి కింద పడుతుంది. కాలికి గాయం, బలంగా తగలటం వల్ల ఆమె నడవలేని స్థితికి చేరుకుంటుంది. ఇక ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించినా లాభం ఉండదు. అనామికకి నయం కాదు. చూడనామిక, ఇలాంటి వాటికి వీళ్ళేవేవో చెప్పి డబ్బులు గుంజుతారు. దానివల్ల నీ ఆరోగ్యమే దెబ్బతింటుంది. మా అమ్మ దగ్గరికి వెళ్తే నీ కాలు బాగవుతుంది. ఇక్కడ నిన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. మా అమ్మ నిన్ను బాగా చూసుకుంటుంది. కొన్ని రోజులు అక్కడికి వెళ్దాం అని చెప్పి రమేష్ అనామికని ఇంటికి తీసుకొస్తాడు. తన కోడల్ని చూసి రమణమ్మ చాలా బాధపడుతుంది. తనకు తెలిసిన నాటు వైద్యం చేసి కోడలి కాలుని నయం చేస్తుంది. రమణమ్మ తనకు చేస్తున్న సేవని చూసి అనామిక బాధపడుతూ ఉంటుంది. అత్తగారిని బాధ పెట్టానని చింతిస్తుంది. నన్ను క్షమించండి అత్తయ్యా, నేను మీ కొడుకుని మీకు దూరం చేశాను. నా స్వార్థం చూసుకున్నాను. కానీ మీరు అవేవి మనసులో పెట్టుకోకుండా నా కాల్ని నయం అవడానికి సేవ చేస్తున్నారు. నువ్వు కూడా నా బిడ్డవే కదమ్మా. బిడ్డ మనసుని తల్లి ఎప్పుడూ అర్థం చేసుకుంటుంది. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. లేదత్తయ్యా, మీరు అనారోగ్యంగా ఉన్నారని పారిజాతం నాకు ఫోన్ చేసి చెప్పింది. నేను ఈ విషయాన్ని మీ కొడుకు కూడా చెప్పలేదు. నేను తప్పు చేశానత్తయ్యా, నన్ను క్షమించండి. ఇప్పుడు నా తప్పును అర్థం చేసుకొని నా సంతోషం గురించి మీరు ఆలోచిస్తుంటే నా మనసు బాధపడుతుంది అత్తయ్యా. ఇకపై ఎప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళము అంటూ అనామిక అత్తగారిని కౌగిలించుకుంటుంది. ఇక వారిని చూసి రమేష్ సంతోషిస్తాడు. ఇక అప్పటినుంచి వారు ఆనందంగా జీవిస్తూ ఉంటారు. కృష్ణాపురం అనే ఒక అందమైన గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. అందులో అత్త శారద, కోడలు అనామిక, కొడుకు రమేష్ ఉండేవాళ్ళు. వాళ్ళు మేకలని పెంచుతూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఆ మేకల్ని అడవికి తీసుకెళ్తూ ఉండగా కొందరు మహిళలు ఇలా మాట్లాడుకుంటూ కనిపించారు. మీకు తెలుసా, చాలా ఏళ్ల తరువాత రాజుగారు మొదటిసారి మన ఊరికి వస్తున్నారంట. మొదటి మహిళ మాటలు విన్న మరొక మహిళ ఇలా అనింది. హా, విన్నాను పెద్దమ్మా. ఆయన రాక కోసం ఘనంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయంటగా. అప్పుడు మూడవ మహిళ ఇలా అంది. హా, సారీగా చెప్పారు మీరిద్దరూ. అప్పుడు మొదటి మహిళ మళ్ళీ ఇలా అంది. రాజుగారు ఎప్పుడు వస్తున్నారో కాబురేమైనా తెలిసిందా? అది విన్న మరొక మహిళ. సాయంత్రం. అలా మాట్లాడుకుని ఆ మహిళలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. తరువాత రెండు మూడు రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఆ కుటుంబ సభ్యులంతా మేకల్ని తోలుకొని అడవికి వెళ్లారు. అప్పుడే వాళ్లకి ఎదురుగా ఒక వ్యక్తి మోటార్ సైకిల్ తోలుకుంటూ వస్తూ కనిపించాడు. అతను చాలా వేగంగా బండిని నడపడం అనామిక గమనించింది. కంగారు పడి ఇలా అంటుంది. అరే అత్తయ్యా, ఆ బండి అయితే మన వైపే వస్తోంది. అది చూసిన శారద కూడా ఇలా అంటుంది. అరే, వాడేమైనా పిచ్చోడా? బండి కూడా నడపడం రానట్టుంది. వాడు చచ్చేదేగాక మనల్ని కూడా చంపేలాగున్నాడు వెధవా. అప్పుడు రమేష్ వాళ్ళమ్మ మాటలకి ఇలా అన్నాడు. అమ్మా, పక్కకి జరుగు, మేకల్ని కూడా పక్కకి తోలు. అప్పుడు మేకలతో సహా శారద పక్కకి జరిగింది. ఆ వ్యక్తి వాళ్ల ముందు నుండే వేగంగా దూసుకుపోయి కింద పడిపోయాడు. అతను సాయం కోసం గట్టిగట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు రమేష్ అతనికి సాయం చేయడానికి అతని దగ్గరికొచ్చి ఇలా అన్నాడు. మీ చెయ్యిలా ఇవ్వండి. ఇక రమేష్ అతని చేయి పట్టుకొని పైకి లేపాడు. అప్పుడు ఆ వ్యక్తి రమేష్తో ఇలా అన్నాడు. అరే, నా బంగారు గొలుసు ఎక్కడ పోయింది? వెతకండి. అతని మాటలు విన్న రమేష్ ఇలా అన్నాడు. అరే, మీ బండి అయితే ముక్కలు ముక్కలైపోయింది. మీ బంగారు గొలుసును నేనెక్కడ వెతికేది? రమేష్ మాటలు విని ఆ వ్యక్తి గంభీరమైన గొంతుతో ఇలా అన్నాడు. అరే, నేనెవరో నీకు తెలుసా? నేను రాజ్యానికి రాజుని, రాణా ప్రతాప్. నా మాట వినకపోతే ఈ గ్రామం నుండి నిన్ను బయటికి గెంటించేస్తాను, జాగ్రత్త. ఆ వ్యక్తి మాటలు విన్న రమేష్ తన మనసులో ఇలా అనుకున్నాడు. అరే, వీడేం మనిషిరా బాబు. బండి కింద పడి దెబ్బలు తగిలినా కానీ చైన్ గురించి ఆలోచిస్తున్నాడు. వీడికి నేను అస్సలు సాయం చేయను.
గుణపాఠం నేర్పితీరుతాను. దొరికిందా? రమేష్ గొనుగుతూ ఇలా అన్నాడు. లేదండి, దొరక్కపోతే వెతుకు, అదే చెప్తున్నాను. రమేష్ ఆ చైన్ కోసం చాలా చాలా వెతికి చూశాడు, కానీ ఎక్కడా దొరకలేదు. కానీ ఆ విషయం చెప్తే రాణా ప్రతాప్ ఊరుకునేలాగా లేడు. తనకి ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. తికమక పడిపోతూ ఉన్నాడు. అప్పుడే రాణా ప్రతాప్ ఇలా అన్నాడు. అక్కడున్న అమ్మాయి ఎవరు? అప్పుడు రమేష్ వినయంగా సమాధానమిస్తాడు. తను నా భార్య, మేము మేకల కాపురులం. రమేష్ మాటలు విన్న రాజుగారు ఇలా అన్నారు. చూడు, నువ్వు నా గొలుసు వెతికివ్వకపోతే నాకొక బంగారు మేకనివ్వాల్సి ఉంటుంది. రాణా ప్రతాప్ మాటలు అసలు రమేష్కి ఏమీ అర్థం కాలేదు. ఏంటి బంగారు మేక, అలాంటిది ఎక్కడుంటుంది? అది విన్న రాణా ప్రతాప్కి బాగా కోపం వచ్చేసింది. నాకన్నా ఎక్కువ తెలుసారా నీకు, బంగారు మేక ఉంటుంది, మీరు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. ఇక రాణా ప్రతాప్ అలా చెప్పిన తరువాత కంగారు పడుతూ రమేష్ తన కుటుంబంతో సహా ఇంటికొచ్చేశాడు. ఇంటికొచ్చాక అనామిక మరియు శారదతో అక్కడ జరిగిందంతా చెప్పాడు. రాణా ప్రతాప్ బంగారు మేకని అడిగిన సంగతి కూడా వివరించాడు. అది విన్న శారద, అరే నువ్వెందుకు కంగారు పడుతున్నావురా, అతనికి బంగారు మేక కావాలంటే బంగారు మేకని ఇచ్చేద్దాంలే. శారద మాటలు విని అనామిక నవ్వుతూ ఇలా అంది. ఆ పిచ్చోడికి మనం బంగారు మేకను ఇచ్చేద్దాంలేండి. అలా అనుకుని ముగ్గురు గట్టిగట్టిగా నవ్వుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఒక మేకను తీసుకొని దానికి బంగారు రంగు వేసి ఒక నకిలీ బంగారు మేకని తయారు చేస్తారు. దాన్ని రాణా ప్రతాప్కి ఇవ్వడానికి కూడా సిద్ధం చేశారు. అయిపోయిందా అమ్మా? హా బాబు, తయారైపోయింది అతని బంగారు మేక, మనకేమో నకిలీ బంగారు మేక. అప్పుడు అనామిక ఇలా అంది. కానీ నాకు అర్థం కావట్లేదు అత్తయ్యా, అతనికి అసలు తెలివి ఉందా లేదా? అసలు బంగారు మేక అనేదే ఉండదు, అలాంటిది ఉంటుందని నమ్ముతాడు, దాన్ని తీసుకురమ్మని అడుగుతాడు, అదిలా సాధ్యం? మరుసటి రోజున రాణా ప్రతాప్ తన ఇంటికి వెళ్తూ దారి మధ్యలో ఉన్న రమేష్ ఇంటికి వచ్చాడు. ఎక్కడ నా బంగారు మేక? అప్పుడు రమేష్ తడబడుతూ ఇలా అంటాడు. అది అది నా భార్య, మా అమ్మ తీసుకురావడానికి వెళ్లారు. అప్పుడే అనామిక మరియు శారద ఆ బంగారు మేకని తీసుకుని అక్కడికి వచ్చారు. రాణా ప్రతాప్ కి ఆ మేకనిచ్చారు. అతను చాలా సంతోషంగా ఆ బంగారు మేకని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ శారద, అనామిక మరియు రమేష్ అతని తెలివి తక్కువతనానికి నవ్వుకుంటూ ఉంటారు.